కూడా చాలా తప్పులు చేస్తూ ఉంటాం. మరి ఆ తప్పు చేస్తే పాపం వస్తుంది అని పెద్దవారు చెప్తూ ఉంటారు. ఆ పాపం ఎక్కడ ఉంటుంది చూడండి. ప్రకాశం మనందరం ప్రకాశంలో ఈ అద్భుత పట్టణానికి ప్రాణం పడతాము. ఆకాశం వైపు చూస్తున్నటువంటి ఈ జ్యోతి మనందరి ఆదర్శాలు ఆకాశం వైపు ఉండాలని, ఆలోచనలు అద్భుతంగా రాణించాలని కోరుకుంటున్నటువంటి దైవీప్యమానమైన వెలుగులతో ఈ జ్యోతి ప్రకాశన కార్యక్రమం జరుగుతూ ఉంది. రానున్న దీపావళి పండుగ రోజున అనేక వేల జ్యోతులతో అజ్ఞానాన్ని తరిమి కొట్టాలని, విజ్ఞాన కిరణాలు ఉదయంతో వారి చిత్రపటానికి నమస్కారం అర్పిస్తూ ఉన్నారు. స్వామివారి శ్లోకాన్ని ఆపిద్దాం ఒక్క నిమిషం. ఈరోజు వెనుకబడిన తరగతులకి రిజర్వేషన్లు 27% కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నాయి మనకు తెలుసు. మండల కమిషన్ ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో కూడా 25% ఉద్యోగాలు ఉన్నాయి. వాళ్ళ ఉద్యోగాలు కాలేజీల్లో సీట్లు ఒకటే కాదు, చట్టసభల్లో లోక్సభలో శాసనసభల్లో బీసీలకు రిజర్వేషన్లు లేవు. కాబట్టి ఇక్కడ అనేక ఇది వాల్మీకి బోయే కులస్తుడు బోయే కులాలు వారే ఆయన జయంతి జరపాలని లేదు. అనేక బీసీ సంక్షేమ నాయకులు ఉన్నారు, అనేక కులాలతో పడిపోయిన వాళ్ళు. వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే చట్టసభల్లో లోక్సభ శాసనసభల్లో బీసీ రిజర్వేషన్ కోసం మీరు ఉద్యమాలు చేయండి. మీ అందరం కూడా దానికి అనదరంగా ఉంది. రెండు అంశాలు ఇది కాకుండా ఇంకా రెండు అంశాలు ఉద్యోగాల గురించి ప్రస్తావన చేస్తారు గౌరవనీయులైన కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు. మొదటి అంశం, రాష్ట్ర ప్రభుత్వం మొన్న గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయ ఉద్యోగాలు 1,26,000 ఉద్యోగాలు చరిత్రలో ఒక ఎన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి మనం అభినందనలు తెలియజేద్దాం. అలాగే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన జిల్లాలో దానికి పెద్ద ఎత్తున కృషి చేసి అయితే ఈ సందర్భంలో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ గ్రామ వార్డు సచివాలయాల్లో వందలాది ఉద్యోగాలు మిగిలిపోయి భక్తి కాకుండా చాలా మంది అభ్యర్థులు 1-4 ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వాళ్ళు ఉదాహరణలోనే చేరతారు. అందువల్ల నేను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం గారికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి ఒక విజ్ఞాపన పత్రం అందించాను. ఈ వేదిక మీద నుంచి కలెక్టర్ గారికి నేను తెలియజేసింది ఏంటంటే బీసీ అభ్యర్థులకి 52.5 మార్కులు రావాలి. మీ అందరికి తెలుసు 52.5 మార్కుల్ని తగ్గించి ఈ లిస్టు నుంచే మిగిలిన ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నా. కలెక్టర్ గారు దయచేసి ఈ రికమెండేషన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలని మన అందరి తరఫున కూడా వారిని కోరుతాం. ఇది రెండో అంశం. మూడో అంశం ముఖ్యమైనది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో 10-15 ఏళ్ల క్రితం సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 డేటు, ఈ సంవత్సరం 1 డేటు, వచ్చే సంవత్సరం 1 డేటు. నాకు తెలిసి లాస్ట్ ఇయర్ అక్టోబర్ 24 జరిగింది, ఈ సంవత్సరం అక్టోబర్ 11, వచ్చే సంవత్సరం అక్టోబర్ 31 జరిగింది. డేట్స్ లో కొద్ది మార్పులు వస్తూ ఉన్నాయి, దానికి క్యాలెండర్ మార్పు వల్ల ఈ డేట్స్ లో మార్పులు వస్తూ ఉన్నాయి. ఏదైనప్పటికీ ఇటువంటి కార్యక్రమం జరుపుకోవటం చాలా సంతోషం. వాల్మీకి అనగానే నా వరకు నాకు నేను ఉపాధ్యాయుడిగా పనిచేశాను కనుక గురుకులాలు గుర్తొస్తాయి. అంటే మన దేశానికి విశిష్టమైనటువంటి ఉజ్వలమైనటువంటి విద్యా చరిత్ర ఉంది.
ఈ ప్రపంచం కళ్ళు తెరవకముందే భారతదేశంలో బ్రహ్మాండమైనటువంటి విద్యాలయాలు విలసిల్లినటువంటి గతం మనకు ఉన్నది, ఇతర దేశాలకు లేనటువంటి గతం మనకు ఉన్నది. ఆ వైభవం మనం ఇప్పటికీ చెప్పుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఆ రోజుల్లో వర్ధిల్లినటువంటి గురుకులాలు, ఆశ్రమాలు. అటువంటి ఆశ్రమాల్లో ఒక ఆశ్రమం వాల్మీకి ఆశ్రమం. ఆయన చూపులుగా కనిపిస్తాడు ఒక మునిలాగా, ఒక మహర్షి, ఒక ముని. ముని మహర్షి కావాలంటే ఎవరైతే ఎడ తెగకుండా చాలా సంవత్సరాలు ధ్యానం చేస్తారో వాళ్ళే మునిగా తయారవుతారు. ఆయన చరిత్రను కనుక మనం చూసినట్లయితే ఇప్పుడు ఒక కాగితం ఇచ్చారు. దీని ప్రకారం ఒకప్పుడు ఆయన ముని కాదు, మంచివాడు కూడా కాదు, దారి దోపిడీ చేసేటటువంటి వ్యక్తిలో ఏ విధంగా మార్పు వచ్చింది. ఆ మార్పు రావడానికి ప్రధానమైనటువంటి కారకుడు నారదుడు అని చెప్పి చెప్తారు. చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందువల్లంటే ఈ వాల్మీకి ఇవాళ మనం గుర్తు చేసుకుంటున్నామంటే కేవలం ఆయన రచించిన రామాయణం గురించి, ఒక్కదాని గురించే కాదు, వాల్మీకి జీవితాన్ని తరచి చూస్తే మనకేమర్థం అవుతుందంటే ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ పాసిబుల్. అంటే ఒక వ్యక్తి ఎటువంటి జీవితం జీవించినప్పటికీ దానిలో పరివర్తన అనేది సంభవం అనేది ఒకటి మనం తెలుసుకోగలం. అంతేకాకుండా ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిన తర్వాత గొప్పతనానికి అది నాంది అని చెప్పి కూడా ఇవాళ మనకు తెలుస్తూ ఉంది. వాల్మీకి గారి జీవితం చూస్తూ ఉంటే వాల్మీకి గారి అకుంఠిత దీక్ష ఒకటి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అకుంఠిత దీక్షతో తన మీద చీమల పుట్టలు పెట్టినా కూడా దీక్ష విడవకుండా దీక్ష సాగించి మరి ఆ భగవంతుడినే ప్రసన్నం చేసుకునేటువంటి ఆయన యొక్క గొప్ప దీక్ష గురించి, అంటే అది అకుంఠిత దీక్ష అనేది ఒకటి మనకి ఉండాలి. ఇందాక మన లక్ష్మణరావు గారు చెప్పారు, ఒక బీసీ బాలుడు ట్రిపుల్ ఐటీలో చదివి 6 ఇయర్స్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఈరోజు అమెజాన్ కంపెనీలో సంవత్సరానికి 2 కోట్ల జీతంతో పనిచేస్తున్నాడంటే మరి అతని యొక్క అకుంఠిత దీక్ష వల్లనే సాధ్యమైంది కానీ ఎందువల్ల సాధ్యం కాదని చెప్పి తెలుసుకో. అంటే పరివర్తన అనేది ఇప్పటి వరకు అణగారిన కులాలని నేను చెప్పాను, అనగా దొక్కబడిన కులాలకి సాధ్యం అని అనగా దొక్కబడిన కులాలు అకుంఠిత దీక్షతో కృషి చేస్తే ఖచ్చితంగా పరివర్తన సాధ్యమవుతుంది. ఖచ్చితంగా కొన్ని యుగాల తర్వాత అయినా, కొన్ని సంవత్సరాల తర్వాత అయినా ఈ దేశాన్ని పరిపాలించే శక్తులు కలుగుతున్నారని చెప్పి కూడా నేను ఆలోచిస్తాను. అంబేద్కర్ కలలు కన్న ఆ రాష్ట్రం ఆ ఇది రావాలంటే, అంబేద్కర్ కలలు కన్నటువంటి ఆ స్వాతంత్రం అందరికీ రావాలంటే ఇది సాధ్యపడాలి. దీనికి ముఖ్యంగా నేను అనుకుంటున్నది చదువు మాత్రమే నేను ఒక్కదాన్ని సాధ్యం చేయగలదని చెప్పి అనుకుంటాను. మరి చదువు ద్వారానే అభివృద్ధి సాధించగలం. ఎడ్యుకేషన్ ఇస్ ద ఓన్లీ వెహికల్ ఫర్ అప్వర్డ్ సోషల్ మొబిలిటీ అంటారు. అంటే మనం ఈ సామాజిక రంగంలో కానీ, ఆర్థిక రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ ముందుకెళ్ళాలంటే కేవలం చదువు ద్వారానే ఎదగలం. మనం చదువు లేకుండా ముందుకు వెళ్ళలేము అనేది మీరు అందరూ గమనించాలి. మీ అందరి బిడ్డల్ని కూడా చదివించాలి చదువు కోసం. అందుకే విద్య కోసమే మహాత్మా జ్యోతిరావు ఫూలే కానీ, సావిత్రిబాయి ఫూలే కానీ, అంబేద్కర్ కానీ వీళ్ళందరూ పోరాడింది. అంబేద్కర్ గారు ఇవాళ అంత గొప్పవాడు అయ్యాడంటే మరి ఆయన అంటారు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి లైబ్రరీలో ఉన్న పుస్తకాలు అన్నీ చదివిన వ్యక్తులు ఇద్దరే ఉన్నారు. ఒక ఆయన కార్ల్ మార్క్స్ అయితే ఇంకొక ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంతటి జ్ఞానాన్ని సముపార్జించాడు కాబట్టి ఆయన ఇవాళ అంత గొప్పవాడయ్యాడు. అందరూ ఆయన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. ఇంతమంది జీవితాలలో మార్పు తీసుకురాగలిగాడని చెప్పి కూడా మీకు అందరికీ గుర్తు చేసుకుంటాం, మీకు అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. మరి అలాంటి మార్పు తీసుకురావాలి, అలాంటి మార్పు కోసం దోహదపడాలి. మహనీయులు తీసుకొచ్చిన మార్పుని మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అంటే మన బిడ్డలందరికీ చెప్పాలి, మనకి ప్రభుత్వం వారు ఎన్నో సదుపాయాలు కలిగజేస్తూ ఉన్నారు, స్కాలర్షిప్లు ఇస్తూ ఉన్నారు, హాస్టల్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. వీటన్నిటిని సద్వినియోగం చేసుకొని మనం అందరం
మరి మన పిల్లల్ని గట్టిగా చదివించాలి. అంతేకాకుండా బీసీ కార్పొరేషన్ ఉంది, ఈబీసీ కార్పొరేషన్ ఉంది, ప్రభుత్వం వారు ఆర్థిక రంగంలో కూడా చాలా చేయూతను అందిస్తూ ఉన్నారు. అలాంటి చేయూతను అందుకొని ఒకవేళ ఒక లక్ష రూపాయలు లోన్ ఇచ్చిందంటే ఒక రెండు రోజులు ఖర్చు పెట్టేసుకుందాం, లేదంటే ఫంక్షన్ చేద్దాం ఖర్చు అయిపోతుంది తర్వాత మనల్ని ఎవరు అడుగుతారు అయినా కూడా మనం కట్టకపోయినా కూడా మనల్ని ఏం చేస్తారు అనుకుంటే దానివల్ల ఏం అభివృద్ధి రాదు. కానీ ఆ ఆర్థిక సహాయాన్ని అందిపుచ్చుకొని దాని ద్వారా అంచెలంచెలుగా ఎదిగితే కనుక మీరు అందరూ ఆర్థిక రంగంలో కూడా బాగా ఎదుర్కొంటారని చెప్పి మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం అందిస్తున్న ఈ ప్రోత్సాహాన్ని అలాగే ప్రభుత్వం అందిస్తున్న ఈ విద్యని రెండింటిని అందిపుచ్చుకొని ముఖ్యంగా ఈ అవకాశాలని అందిపుచ్చుకొని ఎదగలిగిన వాళ్ళు మాత్రమే పనికొస్తున్నారు, అది కూడా మీరు గమనించుకోవాలని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈ నాటి ఈ వాల్మీకి జీవితాన్ని మరొకసారి స్మరించుకొని మార్పు సాధ్యం, మార్పు కోసం అందరం పనిచేయాలి అనే ఒక సంకల్పంతో ఈనాడు మీరందరూ ముందుకు వెళ్తే కనుక ఖచ్చితంగా మార్పు వచ్చి తీరుతుంది. అందరి బతుకుల్లోనూ అందరి జీవితాల్లోనూ అనగదక్కబడిన వర్గాలన్నింటిలోనూ మార్పు వచ్చి తీరుతుందని చెప్పి నేను నిజంగా మనం చేసుకుంటున్నాను. కోటేశ్వరరావు చెప్పారు, జాషాపత్యాలు చెప్పారు.